Welcome to EE News. Chittoor Jilla Sri Kalahasti Alayaniki Panyam MLA TTD Board Member Ram Bhupal Reddy Vichesaru. Variki Sthanika YCP Nayakulu Patan Farid Swagatham Palikaru. Alaya Adhikarulu Darshana Erpatlu Chesaru. Ayana Swami Ammavarlanu Darshinchukuni Pratyeka Poojalu Chesaru. Darshana Anantaram Veda Panditulu Ayananu Aashirvadinchi Teertha Prasadalu Bahukarincharu. చిత్తూరు జిల్లా వికోట మండలంలో బీసీ గాండ్ల సంఘం బీసీ యునైటెడ్ ఫ్రెండ్స్ సమావేశం జరిగింది. అఖిల భారత గాండ్ల తెలుగుల సంఘం చైర్మన్ రామకృష్ణయ్య మాట్లాడుతూ బీసీలు రాష్ట్రంతో పాటు దేశమంతటా కలిసి కట్టుగా ఐక్యతతో పోరాడాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీల ఐకమత్యమే మహాబలమన్నారు. కలిసి కట్టుగా పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చని అలాగే తనవంతు సహాయం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని కలిసి కట్టుగా పోరాడాలని బీసీలు అనుకుంటే ఏదైనా చేయగలరు అని అన్నారు. అది నిరూపించే రోజు ఖచ్చితంగా వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సంఘ సభ్యులు హాజరయ్యారు. వీకోటలో అభ్యుదయ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైనటువంటి కుల బాంధవులు ఉన్నటువంటి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గము. మరియు జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతు దీక్ష ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జనగామ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిటి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూ ఆ నింద కేంద్ర ప్రభుత్వంపై మోపడం దారుణమన్నారు. రైతులకు లక్ష రుణమాఫీ, ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలని, రైతులకు ఉచిత ఒడ్లు, విత్తనాలు వెంటనే అందించాలని, కౌలు చేస్తున్న రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సభను ఉద్దేశించి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా ఇన్ఛార్జి రంగారెడ్డి మాట్లాడుతూ వరి వేస్తే ఉరి అన్న మాట కేసీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే రైతు దీక్షను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు సౌదీ రమేష్, హరిప్రసాద్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. పత్తి పండిస్తే రైతులకు గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం మరి 10,000 నుంచి 11,000 నాణ్యత ఉంటే 12,000 కూడా ధర పలుకుతుంది పత్తికి. ప్రత్యేక పంటలు, చిరుధాన్య పంటలు వేసుకుంటే మేలైనటువంటి లాభసాటి వ్యవసాయం చేయాలని చెప్పింది. కానీ
ఉరి వేసే రైతులు వద్దని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ యొక్క దగులుబాజి ప్రభుత్వం టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఆ క్యాబినెట్కి సంబంధించిన మంత్రులు అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వరి కొనుగోలు చేసే ఒక అథారిటీ కల్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా మార్కెట్కి సంబంధించినటువంటి వచ్చిన ధాన్యాన్ని తప్పకుండా రోజుల తరబడి మరి నిరీక్షించే వైఖరి రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలా నిరీక్షణ జరగకుండా మరి రైతులకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ వెంటనే చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇవాళ రైతుల కోసం రైతు సమస్యల కోసం నిరంతరం ఎల్లవేళలా అనుక్షణం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట మరి పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అనేకమైనటువంటి రైతు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ మద్దతు ఇచ్చి మరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. కేసీఆర్ ఇలాక దుబ్బాకలో తొలిసారి కాషాయ జెండా ఎగురవేసి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు స్థానికంగా సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రఘునందరావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ పాల్గొన్నారు. ఈరోజు రఘునందనరావు గారు విజయం సాధించి వన్ ఇయర్ అయిన సందర్భాన ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే గారు గౌరవలేదు రఘునందనరావు గారికి. అదేవిధంగా ఇప్పుడే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి గత వారం రోజుల నుంచి మనం ఎంత సంతోషంగా ఉన్నామో మన టీవీలలో కానీ చర్చలలో కానీ చూస్తూ ఉంటే కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసి చక్కగా ఇక్కడికి వచ్చిన మన గౌరవనీయులు మన హుజూరాబాద్ ఎమ్మెల్యే అన్న రాజనారాయణ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మొన్ననే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉండి రాజనారాయణను బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో కేసీఆర్ ఎన్ని రావాల్సిన కోత ఉన్నాం. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం గణేష్ గారు, జలంధర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాం. కార్యక్రమం కొనసాగుతుంది. దుబాయ్ సింగ్ గారిని అన్నం సన్మానించవలసిందే కోరుతా ఉన్నాం. కొల్లాపూర్ తాలూకా వీపనగండ్ల మండలం కేంద్ర పుల్గర్చర్ల గ్రామంలో ముసలి సంచరించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రాత్రి 7 గంటల సమయంలో గ్రామంలోకి ముసలి రావడంతో గ్రామంలో ప్రజలందరూ ముసలిని చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ సర్పంచ్ చొరవతో పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు రాత్రి 1 గంట ప్రాంతంలో ముసలిని పట్టుకున్నారు. అట్లా లైట్ వేసి పెట్ట మొత్తం చిన్నగా ఇట్లా ఇవ్వనా టైంకి వచ్చి ఇట్లా ఇట్లా నేను వేసుకుంటా. అంతేనా? ఉన్నతో బతుకుతున్నాం.
తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవీపీ ఆధ్వర్యంలో యూత్ ఫెస్టివల్ జరిగింది. దీనిలో భాగంగా స్థానిక ఏబీవీ జూనియర్ కళాశాలలో నిర్వహించిన రంగవల్లి కాంపిటీషన్లో జనగామ పట్టణంలో ఉన్న అన్ని జూనియర్ కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ పట్టణం మున్సిపల్ చైర్మన్ పోకల జమున హాజరయ్యారు. ఈ సమాజం పట్ల, దేశం పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రకృతి పట్ల తమ బాధ్యతను విద్యార్థినులు ముగ్గుల ద్వారా తెలియజేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్, జనగామ జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తిక్, జిల్లా కార్యదర్శి తుంగ కౌశిక్, పట్టణ అధ్యక్షుడు కందుల సాయిరం, నాయకులు సాయి, ఈశ్వర్, భరత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ముగ్గులు వేయడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఏదైతే ఉత్తమ ప్రతిభను కనబరిచారో వాళ్ళందరూ కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా అందడం జరిగింది. అందుకు విద్యార్థి సంఘాల అధ్యక్షులను, మిగతా అందరినీ కూడా, ప్రతినిధిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాము వీక్షించడానికి మరియు మేడం గారు, జమున మేడం గారు రావడం జరిగింది, సంతోషంగా విషయము. అదేవిధంగా మిగతా అందరూ కూడా, మీడియా వారు కావచ్చు, విద్యార్థులు అందరూ కూడా, అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ టీజీవీపీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రంగవల్లుల పోటీలకు హాజరైన విద్యార్థినులకు మరియు ఈ కళాశాల యాజమాన్యానికి అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు రకరకాల ముగ్గులతో, రకరకాల ప్రొఫెషన్లతో మన ఆడపిల్లలందరూ కూడా చక్కటి ప్రతిభా పాఠవాలు కనబరిచారు. వారి ప్రొఫెషన్ చూస్తుంటే కూడా సమాజంలో జరుగుతున్నది మనకు మెసేజ్ చేయడానికి రంగవల్లుల ద్వారా కూడా చిత్రీకరించి చేసినందుకు ఆడపిల్లలకు మనం ఏం చేయాలనేది పక్కకుని ప్రేమిగా అని కూడా కొటేషన్ ఇచ్చిందో అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఓన్లీ మనకు రంగులు ముఖ్యం కాదు, సమాజానికి కావలసిన ఒక సందేశాన్ని ఇవ్వడానికి మన ఆడపిల్లల బాధలు, ప్రకృతిని ఎట్లా రక్షించుకోవాలనేది చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషం. ఈ రంగవల్లు నిర్వహించిన మన ఆడపిల్లలందరూ ఇంకా ఇలాంటి పోటీలు ఇంకా చాలా చాలా జరగాలని ఆశిస్తూ, ఈరోజు నాకు అవకాశం కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థి సంఘాలన్నింటికి ధన్యవాదాలు చెప్తాను. విశాఖపట్నం జిల్లాలో నాగుల చవితి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినోద కార్యక్రమంలో భాగంగా ఒక యువకుడు నోట్లో పెట్రోల్ పోసుకుని ఊదాడు. అకస్మాత్తుగా మంటలు వ్యాపించి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా సమయంలో కష్టపడిన మండల వైద్య సిబ్బందిని వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, సిహెచ్ఓ రాజశేఖర్, స్టాఫ్ నర్స్ పూలమ్మ, మండలంలోని వివిధ గ్రామాల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమను గుర్తించి సన్మానం చేసిన వివేకానంద సేవా సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి మమత నరసింహారెడ్డి, మండల వైద్యాధికారి ఆడిపు శ్రీనివాస్, సిహెచ్ఓ రాజశేఖర్, వివేకానంద సేవా సమితి అధ్యక్షులు కంచర్ల రంగాచారి, సభ్యులు ఏనుగు ఆదిరెడ్డి, నాంపల్లి రామచంద్రం, మంచాడ శ్రీనివాస్, భూసా గంగాధర్, బొమ్మ సురేష్, ఆడ్లగట్ట రమేష్, ముమ్మిడి రాజమౌళి, సత్యానందం, బైరి కార్తిక్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి సర్వీసెస్ ఇచ్చారు మనకి. ఇప్పుడు జీరో కేసెస్ అయ్యాయి. కరోనా ఎప్పుడైతే అడుగుతున్నారో సడన్గా ఆ రోజు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం, మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా వ్యాక్సినేషన్ విషయంలో మీటింగ్ పెట్టేసి 100% మనకి వ్యాక్సినేషన్ అయిపోవాలి ఖచ్చితంగా. దానికి విలేజ్ లెవెల్ టీమ్స్ ఫామ్ చేద్దాం. అండ్ అలాగే విలేజ్ లెవెల్ జీపీ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో మనం ఏదైతే ఈ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా చేస్తున్నామో
చాలా మట్టికి మన వాళ్ళు హౌస్ టు హౌస్ తిరిగి కూడా వ్యాక్సినేషన్ చేశారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 90% కంటే ఎక్కువనే అందరికి కూడా వ్యాక్సినేషన్ అయింది. ఇంకోటి ఏంటంటే మంచి విషయం ఏంటంటే మిగతా దేశాల్లో థర్డ్ వేవ్ కూడా వస్తుంది, మీరు చూస్తూనే ఉన్నారు. రష్యాలో కేసెస్ పెరుగుతున్నాయి, చైనాలో కేసెస్ పెరుగుతున్నాయి, లండన్లో కూడా కేసెస్ పెరగడం జరుగుతుంది. మన దగ్గర కేసెస్ అమ్మా చప్పట్లు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించకపోగా పండించిన పంటను కొనడంలో అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 12న బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టదలిచిన ధర్నాకు నియోజకవర్గ రైతులందరూ అధిక సంఖ్యలో హాజరై ధర్నాను జయప్రదం చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ ఇన్ఛార్జ్ రేగుంట చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రాజకీయ కక్షలతో ఒకరినొకరు తిట్టుకుంటూ వరి పండించే రైతులను ఉరికొయ్యలకు వేలాడేటట్లుగా చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ఒక మాట, ఏర్పడినాక ఒక మాట మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేసీఆర్ తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడని, దీనికి నిరసనగా ఈ నెల 12వ తేదీ శుక్రవారం నాడు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో నియోజకవర్గ రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రేగుంట చంద్రశేఖర్తో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చిప్పా నర్సయ్య, పట్టణ కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు అక్కేపల్లి బాపు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దేశానికి వెన్నుముక రైతు అన్న ఈ తెలంగాణలో మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. ఉద్యోగ నోటిఫికేషన్ లేక మొన్నటికి మొన్న కోటపల్లి మండలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు రైతుల బతుకులతో కూడా చెలగాటం ఆడే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా రేపు 12వ తేదీన ఆర్డీఓ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ వరిని కొనాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలనని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాను. చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అయితే అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో లాలుచిపడి ఇక్కడ ఏదైతే ఉన్నదో వరి ధాన్యాన్ని కొనరు, కేంద్ర ప్రభుత్వం కొనది కాబట్టి మీరు వరి ధాన్యాన్ని పండించద్దు, వేరే పంటలు పండించండి అని ఒకవైపు చెప్తూ, ఆయన ఏదైతే ఉన్నదో ఈ మధ్యకాలంలో ఎన్నికలు జరిగి బీజేపీ గెలిచిన తర్వాత ఆయన ఇప్పుడు తిట్టుపురాణం మొదలుపెట్టడం అనేది జరిగింది. దానికి తోడు ఏదైతే ఉందో బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఈయన తిట్టడం, కేసీఆర్ గారు ఆయన తిట్టడం, వ్యక్తిగత విమర్శలు ఏదైతుందో బూత్ పదార్థాలతో ఆ విధంగా ఏదైతే మాట్లాడడం అనేది చాలా చింతవ్యం. ఇది దారుణమైన పరిస్థితి. రాష్ట్ర ప్రజలను ఏదైతే ఉందో ఏమనుకుంటారో రాజకీయంగా చూసినప్పటికీ ఎన్నో పార్టీలు ఉన్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ గతంలో కూడా చెప్పింది కేసీఆర్ గారిని భూటకం నమ్మద్దు అని చెప్పి ప్రజలకు చెప్పకూడదు, కానీ మొన్నటి దాంతో తెట్టదల్లమైంది. ఇప్పుడేదైతే ఉందో ఆయన అధికారాలు ఉండి ఉద్యమం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలకడం అనేది జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో రైతులకు ఏదైతే ఉన్నదో ధాన్యము కొనుగోలు చేయాలని కేంద్రాలు ఏదైతే ఓపెన్ చేసిండో ఇప్పుడు ఏదైతే తప్పనిసరి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గద్దెగూడెం గ్రామానికి చెందిన మంగళిరాజు అనే యువకుడు వాళ్ల నాన్న జ్ఞాపకార్థం గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా బెంచీలు వేయించారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తన ఊర్లో పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, ఈ బెంచీలు తేవడానికి 2,50,000 రూపాయలు అయ్యాయని, తన గ్రామం రుణం తీర్చుకోలేనిదని, ఇంకా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మా ఊరితో పాటు మిగతా 5 గ్రామాల్లో బెంచెస్ వేయడం జరిగింది. ఇది మా నాన్నగారి పేరు మీద వేశాను. మా నాన్నగారికి ఆత్మశాంతి చేకూరుతుంది అదేవిధంగా అని చెప్పేసిన ఉద్దేశంతో కుర్చీలు బెంచెస్ వేయడం జరిగింది. ఈ బెంచులు వేయడానికి కారణం నేను 2-3 సంవత్సరాలుగా మా ఊరికి ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉన్నాను. వాతావరణంలో అడవుల్లో వాడితో పాటు మా నాన్నకి మా నాన్న వేరే గ్రామానికి భజనకు వెళ్తే ఉండేవాడు. దేవరకద్ర వీరాప గుడి దగ్గర భజన చేస్తారు సంవత్సరం. కోటగద్రలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర భజన చేస్తారు. వెంకటేపల్లి దగ్గర చెన్నకేశ్వర స్వామి దగ్గర టెంపుల్ దగ్గర భజన చేస్తారు. ఇలాగ మా నాన్నకి ఇష్టమైన ప్లేస్లలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గ్రామాలన్నీ వేయడం జరిగింది. అదేవిధంగా అలివేలు మంగమ్మ టెంపుల్ మన్నెకొండ దగ్గర కూడా వేయడం జరిగింది. అక్కడ ఈ గ్రామాలతో పాటు అన్నిటికీ అందరికీ ఉపయోగపడేటట్టు నేను ఈ బెంచెస్ వేయడం జరిగింది. ఈ బెంచెస్ వేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? నేను దాదాపు ఈ బెంచెస్ నాకు వచ్చిన ఆలోచన తర్వాత ఈ బెంచెస్ తయారు చేయించి వేయడానికి మొత్తం అయ్యాక నాకు వచ్చిన దాదాపు 2.5 లక్షల ఖర్చు వచ్చింది. భవిష్యత్తులో ఇంకేమన్నా సామాజిక సేవ అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారా? తప్పకుండా నాకు సామాజిక సేవ ప్రజలకు చిన్నగా దేవుడు ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మంచి ఆలోచనతోటి సదుద్దేశంతో తప్పకుండా చేయాలనే ఆలోచన ఉంది. మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం బోయిలక్యం తాండాలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి పథకం అమలు కొరకు సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో గ్రామానికి కావలసిన అన్ని రకాల పనులు గుర్తించి అంచనాలతో పూర్తి నివేదిక రూపొందించి ప్రజలందరి ఆమోదం పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరపల్లి గ్రామ అధికారులు ప్రజలు పాల్గొన్నారు. బ్రైట్నెస్ పెంచు, బ్రైట్నెస్ పెంచు, బ్రైట్నెస్ పెంచలేదా? రెడ్ పెంచు, పెంచు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో ఏ రోజుల పనికి ఉపాధి హామీ పని ఎక్కువగా ఉంటుంది? ఏప్రిల్లో చూస్తే 20 రోజుల వరకు చేయగలం. అంటే ఒక 30 రోజులు అనుకోండి, నెలకి ఒక 10 రోజులు పనికి ఉండకుండా 20 రోజులు ఉంటుంది ఖచ్చితంగా. మేలో కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు ఎండాకాలం కాబట్టి. అలాగే జూన్లో కూడా 20 రోజులు ఉంటుంది. మరి నెల రోజులు ఉన్నా మనకి అంచనాకి 20 అనే వేసుకున్నాం. అక్కడ ఎండాకాలంలో బాగా పనిచేయడం అవుతుంది. అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లోని మళ్ళీ తక్కువలో పని జరుగుతుంది. అందుకనే 5 రోజులు జూలైలో వేశారు. ఇక్కడ ఆగస్ట్, సెప్టెంబర్ ఎందుకు వర్షాకాలం, వర్షాలు పడితే కాబట్టి పనులు చేయలేము. అలాగే శీతాకాలం వచ్చేసరికి వ్యవసాయ పనులు ఉంటాయి, కోతలు ఉంటాయి, వ్యవసాయ పనులన్నీ ఉండడం వల్ల తక్కువ మ్యాండేట్ ఇవ్వడం జరుగుతుంది. భావ సుంకనను రోకలి వేట కొడవళ్లతో సొంత భామర్తులు హతమార్చిన ఘటన కర్నూలు వెంగళాయదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం భర్త సుంకన్నతో గొడవపడి భార్య నారాయణమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి ఇంటికి రమ్మని భార్యతో గొడవ పడుతుండగా ఘర్షణకు దిగి ఊరి చివరకు తీసుకెళ్లి బావమర్తులు హతమార్చారు. గాయపడిన సుంకన్నను ఆధుని ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు సుంకన్న. విచారణ చేపట్టి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని సీఐ ఈశ్వరయ్య తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అంటేనే ప్రజలు భయపడతారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై ప్రజలకు నమ్మకం ఉండదు. అందుకే వారు ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెరుగైన చికిత్స అందుతుందంటూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలని ప్రభుత్వాలు అధికారులు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన భార్యకు గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సతీమణి మాధవి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మగ శిశువుకు జన్మనిచ్చారు. హోదా అధికారం ఉన్నప్పటికీ సామాన్యురాలిలా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవడం హాట్ టాపిక్గా మారింది. ప్రజలకు విశ్వాసం కలిగించే ఉద్దేశంతోనే కలెక్టర్ తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ముల్వనూరు గ్రామంలో దళితులు ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ గ్రామమైన ఉల్వనూరులో గిరిజనులతో పాటు తరతరాలుగా జీవిస్తున్నామని, అడవిని నమ్ముకుని బ్రతుకుతున్నామని, గిరిజనులతో పాటు పోడు భూములకు పట్టాలు మాకు కూడా ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులమైన మాకు పోడు పట్టాలు ఇప్పించకపోతే ఆత్మహత్యలే సరిణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి బర్ల లక్ష్మణరావు, గ్రామస్తులు దేవరాజు, అమృతరావు, వీరబాబు, వజ్రమ్మ, పద్మ, నరసమ్మ, సుగుణమ్మ, వినోదరావు, బాబు తదితరులు పాల్గొన్నారు. దళితులకు వెంటనే దళితులకు పోడు పట్టాలు వెంటనే దళితులకు పోడు పట్టాలు వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి నమస్కారం తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే కొత్త పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తలంచారో అది చాలా మంచి నిర్ణయం. అలాగే మరి గిరిజనులతో పాటు తరతరాలుగా అనేకమై వారితో జీవిస్తున్నటువంటి దళితులను కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దళితులమైన మేము, మరి గిరిజనులతో పాటు అనేక సంవత్సరాలు మేము, మా పిల్లలు, మా తండ్రులు, మా తాతలు ఇక్కడే ఉండి బ్రతుకుతున్నాం, పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. మీరు ఇవాళ గిరిజనులకు మాత్రమే పోడు పట్టాలు ఇస్తామంటే అది న్యాయం కాదు. అలాగే దళితులమైన మమ్మల్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేము కూడా ఓట్లు వేసాం. మేము ఓట్లు వేయబట్టే మీరు గెలిచారు. కాబట్టి దళితులమైన మాకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక పోడు పట్టాలు దళితులమైన మాకు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా యందు దయ ఉంచి పోడు పట్టాలు దళితులమైన మాకు కూడా ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.